విజయనగరం జిల్లా సాలూరు మండలం మారుమూల ప్రాంతమైన కోదమ పంచాయతీ చింతమల గిరిజనులు స్వచ్ఛందంగా గ్రావెల్ రోడ్ నిర్మాణం చేపట్టారు. స్వచ్ఛందంగా 6 లక్షలు పోగు చేసి బోరిస్సా రోడ్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ చే 5 కిలోమీటర్ల రహదారి చేపట్టారు. తమ కాయ కష్టం చేసిన డబ్బులు, ఇంటికి 2000 చొప్పున చందాలు వేసుకుని ఊరంతా దగ్గర ఉండి శ్రమదానం చేశారు. ఎన్నో ఏళ్లనాటి రోడ్డు కళ నెరవేర్చుకున్నారు. అక్కడికి 6 లక్షలు చాలకపోతే మరో 4 లక్షలు సంఘాల దగ్గర తాము గిరిజన ఉత్పత్తులు అమ్ముకున్న షావుకారు దగ్గర అప్పు తెచ్చి 8 రోజులు శ్రమించి రహదారి నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వానికి, పాలకులకు బుద్ధి వచ్చేలా తమకి ఎవరి సహాయం అక్కరలేదని నిరూపించారు. ఎన్నోసార్లు ఐటీడీఏ ఆఫీస్ చుట్టూ తిరిగారు. కలవని పాలకుడు లేడు, తమ గోడు ఎవరూ వినలేదు, పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పురిటి నొప్పులతో గర్భిణీలను డోలీలతో మోసుకెళ్లిన సందర్భాలు అనేకం. కొదమ పంచాయతీలో 14 గ్రామాలు ఉండగా చింతమల 2 గ్రామాల గిరిజనులు ప్రతి ఇంటికి 2000 రూపాయలు చందాలు వేసుకుని ఆ గ్రామాలకు రహదారి నిర్మాణం చేయడంతో అంతా గిరిజనుల సంకల్పానికి మెచ్చుకుంటున్నారు. ఇదే విషయము బాలీవుడ్ నటుడు సోను సూద్ మెయిల్ ట్విట్టర్ల ద్వారా గిరిజనుల స్ఫూర్తిని మెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోను సూద్ ఆ గిరిజనులను అభినందిస్తూ యావత్ భారతదేశాన్ని గిరిజనుల స్ఫూర్తి ప్రేరేపిస్తుందని తెలిపారు. జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ. ఇక్కడ ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా అక్కడ గిరిజన తలరాతలు అనేది మారట్లేదు. దాని మీద అనేది ఇక్కడ మన మరిశీని గారు ఉన్నారు, ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం. ఈరోజు గిరిజన ప్రాంతం అభివృద్ధి కావడం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే రహదారి సౌకర్యం అనేది ఉండాలి. అనేక పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం హయాంలో సుమారు 180 రోడ్లు ఈ నియోజకవర్గంలో మంజూరయ్యా 48 కోట్లతో మంజూరు చేశారు. అవి ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేశారు. కొత్తగా రోడ్లు శాంక్షన్ చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే ఆలోచించి గిరిజన ప్రాంతంలో అభివృద్ధి కావాలంటే వాళ్ళకి రహదారి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము ప్రజాసంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చింతామల కొడం పంచాయతీ చింతామల గిరిజనులు సబ్గమారి గ్రామం నుండి చింతామల వరకు వాళ్ళ సొంత డబ్బులతో ఎత్తుకొని వాళ్ళు రోడ్డు పనులన్నీ చేయించుకోవడం జరిగింది. ఈరోజు సాలు నియోజకవర్గంలో సంబంధించిన గిరిజనులు కానీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన గ్రామాల పరిస్థితి కూడా ఈ రకంగా ఉంది. ఎందుకంటే ఈరోజు వైద్యంకి సంబంధించి కానీ మిగిలిన రవాణా సౌకర్యానికి సంబంధించి చాలా కష్టపడవలసిన పరిస్థితి ఉంది, ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంది. ఈ రోజుకి స్వాతంత్రం వచ్చే 74 సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఈ రోజు వరకే గిరిజన గ్రామాలకి రహదారులు లేవంటే చాలా బాధపడవలసిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు పాలక వర్గాలు ఏవైతే ఓట్లు వేసుకొని విలాసమైన జీవితాలు గడుపుతున్నాయో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ గిరిజనుల అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు. ఇది సరైంది కాదు. ఎప్పుడో నుంచి గిరిజనులు కోణాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనుల గురించి ఆలోచించకపోవడం, ఆ రకంగా ఆర్థికంగా వాళ్ళ రవాణా సౌకర్యంగా ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేయకపోవడం అనేది ఇది చాలా దుర్మార్గము. ఈరోజు మరి ప్రభుత్వాలు పాలక వర్గాలు ఏవి కూడా మరి మా కోసం ఏమి చెయ్యవు, ఓట్లు మాత్రం వేయించుకుంటున్నాయని చెప్పేసి లేకపోతే రాబోయే రోజుల్లో నష్టపోతామని చెప్పేసి ఒక